నారా లోకేష్ బాబు గారు, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యంగా యువత, రైతు, మహిళల యొక్క సమస్యలన్నింటినీ కూడా మరి తెలుసుకుంటూ వారందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తూ యువగళ పాదయాత్ర చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ మరి ఏ ఒక్కరోజు కూడా పాదయాత్ర ఆపకుండా మరి ఈ రోజున ఏ నియోజకవర్గం వెళ్ళినా, ఏ గ్రామంలో పాదయాత్ర జరిగినా కానీ తండోపు తండాలుగా ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చి యువగళం పాదయాత్రకి ఘనంగా స్వాగతం పలకటం మనందరం కూడా చూసాం. మరి ఈ రోజున ఈ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్నటువంటి తరుణంలో మన నారా లోకేష్ బాబు గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ముగింపు దశ సందర్భంగా జరిగేటువంటి ఈ నెల 20వ తారీఖున భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. దాని అంతటికీ కూడా ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నారు.